Hello viewers, welcome to our channel Ratna Recipes. ఈ రోజు నేను కందగడ్డలు ఉడకబెట్టడం చూపించబోతున్నాను. చుక్క నీరు లేకుండా మనము కందగడ్డల్ని ఉడకబెట్టొచ్చు. అది ఏ విధంగా ఉడకబెట్టాలో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. ఇదే చూడండి, మనం వీటిని నీట్ చేసేస్తున్నాం. ఈ విధంగా కొంచెం వెడల్పాటి మందమైన గిన్నె తీసుకోవాలి, మందం గల గిన్నె తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము ఈ కందగడ్డల్ని తీసేసుకుందాము. ఆ తర్వాత ఆయిల్ వేసుకుందాము, ఇంకా సాల్ట్ కూడా వేసుకుందాము. సాల్ట్ ఇప్పుడు మనం ఈ కందగడ్డలకి అప్లై చేసిన ఆయిల్ సాల్ట్ ప్రతి కందగడ్డకి పట్టాలి కాబట్టి కొద్దిగా ఈ విధంగా ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రతి కందగడ్డకి ఆయిల్ సాల్ట్ అనేది పట్టింది. ఇలాంటి మూతను పెట్టేసి స్టవ్ పైన పెట్టేస్తాం. మరీ హై ఫ్లేమ్ మీద ఉడికించకూడదు, సిమ్లో పెట్టేసుకుందాం. ఈ కందగడ్డలో ఉన్న వాటరే ఈ విధంగా మనము అసలు స్టీమ్ బయటికి వెళ్లకుండా క్లోజ్డ్ మూత పెట్టేసరికి ఆ వాటర్తోనే అది ఉడికిపోద్ది. కొంచెం మధ్యలో ఒక్కోసారి ఇలాగా జరుపుకోవాలి. అడుగు అనేది అంటకుండా మనము మరొక్క మారు ఈ విధంగా చూడండి, అడగైతే మాడలేదు. ఈ విధంగా ఒక 4 times అట్లా మనము ఎగేస్తూ వాటిని మారుస్తూ ఉంటే అది అన్ని సైడ్స్ ఉడికి చాలా టేస్టీగా అవుతుంది. మొదలుపెట్టేద్దాం. 4 almost ఉడికిపోయినాయండి. చూడండి, మనకు కనిపిస్తుంది అది ఉడికిపోయినట్టు. ఒకసారి మీకు ఈ విధంగా గుచ్చి చూపిస్తాను. చూడండి ఎంత సునాయాసంగా వెళ్ళింది, ఉడికిపోయింది. చూస్తూనే తెలుస్తుంది మనకి వాటర్ కూడా లేదు. చూడండి ఎంత బాగుందో, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి లోపలి వరకు ఎంత ఈవెన్గా ఉడికిపోయిందో. కొద్దిగా ఆయిల్ వేసి మనం ఈ విధంగా సిమ్లో ఉడికించడం వల్ల దాని ఫ్లేవర్ అలానే ఉంది, మరింత రుచిగా తయారవుతుంది. సో ఈ విధంగా కందగడ్డలో ఈ విధంగా చేసుకొని తినండి, చాలా రుచిగా ఉంటాయి. మీరు తప్పకుండా కామెంట్ చేస్తారు.